ఏం బాగాలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఒక గోపీచంద్ గారు బుర్ర పని చేయట్లేదు అంటే ఇద్దరు గోపీచంద్రులు భయ్యా బాలే సినిమా మధ్యలో చేస్తాను భయ్యా. వేస్ట్ భయ్యా. భీమా ఎలా ఉంది బ్రో? భయ్యా భయ్యా ఒకటే చెప్తాను భయ్యా, భీమా సినిమా గామి అట్టర్ ఫ్లాప్ అనుకున్నాను, భీమా సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ భయ్యా. ఏం బాగాలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఒక గోపీచంద్ గారు బుర్ర పని చేయట్లేదు అంటే ఇద్దరు గోపీచంద్రులు భయ్యా బాలే సినిమా బాలే మొత్తం వరస్ట్ గా ఉంది. ఒక స్క్రీన్ ప్లే లేదు. సేమ్ సేమ్ ఇదే చూసాను భయ్యా. అయిపోయింది, మేము చూస్తాం బయటకు వచ్చాం బోర్ కొట్టి. అర్థమైందా? సినిమా మధ్యలో చూస్తాను భయ్యా. వేస్ట్ భయ్యా. ఏది నచ్చలేదు నాకు, ఏది నచ్చలేదు. ఇంకోటి చెప్తాను కదా, మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారంట ఎవరో రివ్యూస్ ఉన్నారో పాజిటివ్ గా చెప్తారో ఫేమస్ అవడానికి అని చెప్పేసి, మాకు ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు. మళ్ళీ మళ్ళీ చెప్తాను, ఎవడో ఒక రూపాయి ఇవ్వలేదు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. సినిమా అట్టర్ ఫ్లాప్ అర్థం కదా? ఎగ్జాక్ట్లీ, మాకు రూపాయి ఇవ్వలేదు. సినిమా చూసి మాకు బోర్ కొట్టి మధ్యలో చూస్తాం భయ్య బయటికి. అర్థం అవుతుందా? ఎగ్జాక్ట్లీ. డౌటా? నీకు డౌటా? ఇవ్వండి భయ్యా, డబ్బులు ఇచ్చితే మాకు ఇవ్వండి భయ్యా. మాకు అర్థం కాగలుగుతాను, మేము ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు, మేము ఎవరి దగ్గర ఏటీ తీసుకోలేదు. సినిమా పెద్ద ఏం లేదు, సేమ్ రొటీన్ స్టోరీ రొటీన్గా ఉన్నాయి. ఏదో కొద్దిగా పోలీస్ క్యారెక్టర్తో కొంచెం ఏదో ట్రై చేద్దామని చూసారు, ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ గోపీచంద్ గారు ఏంటండి, ఎవరు చెప్పాడండి అది డబ్బులు ఇవ్వట్లేదని? మా పేర్లు చెప్పి డబ్బులు తీసుకున్నారని మాత్రమే చెప్పాను అంతే. సో మళ్ళీ అదే ఫస్ట్ ఆఫ్ వెన్నెల కిషోర్ గారు కామెడీ చాలా బాగుందండి. వెన్నెల కిషోర్ గారు గురువు గారు స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు కదా, అసలు బాగలేదనే స్టేట్మెంట్. అయితే ఇప్పుడు మీకు ఏం కావాలి, బాగుందని కావాలా బాగాలేదని కావాలా? చెప్తున్నా వెన్నెల కిషోర్ కామెడీ బాగుంది. అర్థమైందా? ఒక పాయింట్ బీజిఎం బొక్క ఓకే ఓకేనా, స్క్రీన్ ప్లే పెద్ద ఏం లేదు ఓకేనా, నాలుగు ఐదోది స్టోరీయే లేదు, రొటీన్ స్టోరీ ఓకేనా, డ్యూ రోల్ అది ఎగ్జాక్ట్లీ భయ్య. కరెక్ట్గా చెప్పు, ఇది ఒక స్కంద భయ్య ప్లీజ్. అసలు వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ డిస్కషన్ భయ్య. స్కంద మీద అన్న గోపీచంద్ అన్న సినిమా మీ వరకు నచ్చుతుంది అన్న, ఇంకెవరికి నచ్చదన్న, ఇంకా అంతమించి నేను ఇంకేం చెప్పలేనన్న.